తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం 77 పంచాయతీలకు గాను వైసీపీ 67 పంచాయతీలు, టీడీపీ 2, జనసేన 2, స్వతంత్రులు 6 గెలుపొందారు. ఎన్నికల అధికారులు సమన్వయంతో ఎన్నికల ఫలితాలు తెలియజేశారు. రామచంద్రపురం మండలంలో చిన్న గ్రామ పంచాయతీ మాలపాడు ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగింది. చివరకు గంట సుజనా ప్రియాంక తన ప్రత్యర్థిపై 83 ఓట్ల మెజారిటీతో విజయం అందుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుజనా ప్రియాంక మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమె భర్త నేమాల సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలితంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో మాలపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఇంకా మరిన్ని అభివృద్ధి పథకాలు మాలపాడు గ్రామానికి లబ్ధి చేకూరేలా కృషి చేస్తామని సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. प्रेम तो गेल अंदर की धन्यवाद मी अंदर की नीन अदाट उ नमस्कार मैं गौरव मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गार आध्र्यन मंत्री बीसी शाख मंत्रीगार वेणुगोपाल कृष्ण गार आध्र्यन मन अनेक पधका చేయడం జరుగుతుంది. ఆ పదకాల ద్వారా మన ప్రజల్ని మమ్మల్ని గెలిపించారు వైసీపీ ప్రభుత్వాన్ని. దానికి మేము చాలా ఆనందిస్తున్నాం. అలాగనే గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎంతో ఆదరించి వారు మా కోసం ఎంతో కృషి చేసి కష్టపడి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించారు. గెలిపించి మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టినందుకు గ్రామానికి రుణపడి ఉండి గ్రామానికి సేవ చేసుకోవడానికి ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటానని అలాగే మా దేవుడైనటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మాకు ఈ ఓటు అనే హక్కు ద్వారా ఈ రోజుని ఇలాగా సర్పంచ్ పదవికి ప్రెసిడెంట్ పదవికి పోటీని ఎమ్మెల్యే పదవికి ఎంతో ముందుండి అందరికీ సేవ చేసుకునే అదృష్టాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా అందర్ని సమాన హక్కులతో కల్పించినందుకు ఆయన చేసినటువంటి ఆదర్శం ఆయన చేసినటువంటి కృషి వల్ల మనలాంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఎంతో ఉన్న స్థాయికి ఎదుగుతున్నాం కాబట్టి అందులో మేము ఒక భాగం కాబట్టి మాకు ఈ రోజున ఈ గౌరవం దక్కినందుకు చాలా ఆనందపడుతున్నాం చాలా సంతోషపడుతున్నాం. గ్రామ ప్రజలందరికీ మరొకసారి మా పాదాభివందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.